వీడియోలు పాత నీ డైలాగులన్నీ గుర్తుపెట్టుకో. ఈరోజు అటు పోయావు, మా బాబు గారిని లోకేష్ గారిని వాళ్ళ కుటుంబాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. ప్లస్ నువ్వు ఏదో పెద్ద పతివ్రత అయినట్టు, నువ్వు ఏదో చాలా మంచిదానమైనట్టు నువ్వు బిల్డప్ ఇయ్యడం మేము వినడం మా కర్మ. దానికి మళ్ళీ మేము ప్రెస్ మీట్ పెట్టాల్సి వస్తుంది. ఏందక్క ఇది నువ్వు చేసే పనిలా? ఇంకో పాయింట్ చెప్పావు ఏమని, జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాండంగా బ్రాండ్ అంబాసిడర్. ఎందుక బ్రాండ్ అంబాసిడరు, దానికి అర్థం తెలుసక్క నీకా? ఏందక్క బ్రాండ్ అంబాసిడర్ అంటే, కరోనా టైంలో హాస్పిటళ్ళు ప్రైవేట్ హాస్పిటల్స్ లూటీ చేస్తూ ఉంటే మీ ముఖ్యమంత్రి జగన్ను ఇంట్లో కూర్చొని పొనుకొని ఉంటే అది దాన్ని బ్రాండ్ అంబాసిడర్ అంటామా? చచ్చిపోయిన శవాలు కలిసేదానికి 50,000 60,000 రూపాయలు దోసుకున్నారే, దానికి బ్రాండ్ అంబాసిడరా మీ జగన్? దేనికక్క బ్రాండ్ అంబాసిడరు? మళ్ళీ ఆయన ఒక బ్రాండ్ అంబాసిడరు, నువ్వు ఒక మంత్రి. జగన్మోహన్ రెడ్డిని ఆదర్శంగా మహిళలు తీసుకోవాలా? ఎందుక గుర్తు చేసుకో, జగన్మోహన్ రెడ్డిని ఆదర్శంగా, ప్రతి మహిళ ఆదర్శంగా తీసుకోవాలా జగన్ అన్నా అన్నావు. దేనికక్క జగన్మోహన్ రెడ్డిని ఆదర్శంగా చూసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో కొంపలు కొల్లేరు అవుతాయి అక్క, కొంపలు కొల్లేరు అయిపోతాయి. ఇప్పుడు జగన్ అన్న గురించి మాట్లాడుకుంటామక్క, నువ్వు ఎవరిని ఆదర్శంగా తీసుకోమన్నావో వాళ్ళ గురించి మాట్లాడుకుంటాం. జగన్ అన్న సొంత చెల్లెల్ని బాణం అనుకొని ఊరంతా తిప్పాడక్క ఎలక్షన్ అప్పుడా. పాపం ఎండనక వాననక జగనన్న బాణాన్ని జగనన్న బాణాన్ని అని చెప్పి గ్లూకోజ్ తాగి తిరిగింది కదక్క. ఏడుందక్క ఇప్పుడా ఏడుందక్క షర్మిలక్క పంపించేసావు. మీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ గారు ఏడున్నారక్క. ఆమె ఏ పార్టీ గౌరవ అధ్యక్షురాలో ఆమెకే తెలీదు. ఆ పొజిషన్లో పెద్ద ఆమెను తీసుకొని వచ్చి పెట్టారు. సరే, సొంత బావ ఎన్ని రోజులైందక్క మీ బావ అనిల్ జగన్మోహన్ రెడ్డి కొంపకొచ్చా? ఆయనే చెప్పాడక్క మొన్న టీవీలోనా ఇంటర్వ్యూలోనా, 2.5 ఏళ్ళయింది నేను జగన్ ఇంటికి పోలేదు, జగన్ ఇంటికి పోలేదు నేను 2.5 సంవత్సరంలో, ఆయన బిజీగా ఉన్నాడు. అంటే ఇప్పుడు మేము జగన్మోహన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుంటే మేమందరమే మా అమ్మల్ని చెల్లెల్ని బావల్ని ఇంట్లోకి రానియకుండా ఇంట్లో ఉండనీయకుండా బయటికి తరిమియాల. ఇదక్క ఆదర్శవంతంగా తీసుకోమంటావా? ఇదేనా నీ ఒపీనియనా? అంటే మేము ఇళ్లలో సుఖంగా ఉండడం కూడా ఇష్టం లేదంట రోజక్క నీక? సరే, మా సంగతి వదిలి, మేము జగన్మోహన్ రెడ్డి ఆదర్శంగా తీసుకోం. పాపం ఆ వైసీపీ ఎమ్మెల్యేలు వైసీపీ కార్యకర్తల పరిస్థితి ఏందక్క? వాళ్ళ తల్లిని తరిమిమంటావా? వాళ్ళ బావని ఇంటికి రానియకుండా చేయమంటావా? వాళ్ళ చెల్లెల్ని ఇంట్లో నుంచి పంపించేసేసి మీకు మాకు సంబంధం లేదని చెప్పి ఏం మాట్లాడుతున్నావు రోజక్క? నువ్వు చిన్నపిల్లకాయలు పెట్టుకొని పెద్ద పెద్ద అక్షరాలు చెప్పి పెద్ద పెద్ద పదాలు చెప్పేసి కాల్ మనీ అండ్ సెక్స్ ర్యాకెట్ అంట, దాంట్లో 200 వీడియోలు ఉన్నాయి అక్క, 200 వీడియోలు ఉన్నాయి. తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు అందరు దాంట్లో ఉన్నారంట. అక్క నీకేనా మతి భ్రమించిందా? కేసులు పెట్టాక బయటికి తీయా? ఇప్పుడు ఈ కాల్ మనీ సెక్స్ వీడియోలు అంటే నాకు ఏదో ఒకటి గుర్తొస్తుందక్క, నువ్వు మా అక్కవే, అది నేను చెప్తే బాగుండదక్క. నీకు గుర్తుందా? నువ్వు కూడా పోలీస్ కంప్లైంట్ ఇచ్చావు అప్పుడు, పోలీస్ కంప్లైంట్ పెద్ద కంప్లైంట్ ఇచ్చావు. ఒకసారి గుర్తు చేసుకోలే ఎందుకు మా ఎక్కువ కదా ఎన్ని నేను మాట్లాడితే బాగుండదు. కానీ ఇంకొక విషయం, నారాయణ కాలేజీల్లో ఆత్మహత్యలు కాదు హత్యలు అన్నావు. ఏంద కదా అంటే నారాయణ కాలేజీల్లో పోయి హత్యలు చేస్తున్నారా స్టూడెంట్స్ మీద? ఇదేమన్నా ఈ వివేకానంద రెడ్డి మర్డర్ కేసు చూసిన తర్వాత మీకు అంతా ఇయ్య గుర్తొస్తున్నాయి, నరకడము నరికేయడము చంపడం చంపేయడము. ఏం మాట్లాడుతున్నావు అక్క నువ్వు స్టూడెంట్స్ని పట్టుకొని? ఎవరు చంపుతారక్క స్టూడెంట్స్ని కాలేజీల్లో?
చదువు చెప్పాల్సిన కాలేజీలో పోయి ఎవరైనా నారాయణ మీద అభియోగం అంటే నీకు ఎవడు నోటుకు వస్తే ఏది చెప్తావు. సరే కానీ హైలైట్ ఏం తెలుసక్క, నేను నీ ప్రెస్ మీట్లో చాలా బాగా చెప్పావక్క, మా వాళ్ళ పేర్లన్నీ చెప్పావు, ఆ జైను ఈ జైను అన్నీ కానీ అక్క మీ ఎంపీ ఉళ్ళా గోరింట్ల మాధవ్ అనంతపూరు రేప్ కేసు ఉందంట కదక్క, ఒకసారి మీ మా పద్మక్కకి చెప్పి దాని మీద చూడమను. బల్లాల చంద్రశేఖర్ జాకెట్లో చీమలేసాడంట కేసు, దాని సంగతి చూడక్క. మీ వాళ్ళే వీళ్ళంతా అక్క, భరత్ మన రాజమండ్రి ఎంపీ డౌరీ హెరాస్మెంట్ కేసు ఏందక్క, ఇవన్నీ వీళ్ళు వీళ్ళని ఆదర్శంగా తీసుకోమంటుండవా? ఎవరక్క ఉన్మాదులు? మీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ సర్లా అనే ఎంపీడీఓని గుర్తుందక్క, కరెంటు కట్ చేసి నీళ్లు కట్ చేసి ఆమె భయపడి మీ ప్రభుత్వంలో పరిగెత్తుకుంటా రూరల్ పోలీస్ స్టేషన్లో పోయి వణుకుతూ కూర్చుందక్క. ఏమైందక్క కేసు ఏమైంది? మీ ఎమ్మెల్యేలు చేస్తే మంచోళ్ళు, మేము ఏమి చేయకపోయినా మేము ఉన్మాదులమే. బాగుందక్క. నెల్లూరులో మొన్న కేసు జరిగిందక్క, మీ వైసీపీ పెద్ద నాయకుడకు మీరేదో పెద్ద కార్పొరేషన్ కూడా ఇచ్చున్నారు ఆయనకి, 14 ఏళ్ల బాలికక్క, చిన్న పిల్ల చిన్న పాపక్క, రామతీర్థం గెస్ట్ హౌస్లో 2 నెలలు మీరు పెట్టుకొని ఆ పిల్లని వాడు పెట్టుకొని వ్యభిచారం గృహంలో పెట్టి నడిపించి మీ వైసీపీ ఎంపీ